సంబంధించినటువంటి కూటమి పార్టీలు గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనేటువంటి ఒక వాదన భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఏవైతే తెర మీదకు తీసుకొని వస్తూ ఉన్నాయో వాటిని దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలైతే వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జార్ఖండ్కి సంబంధించి దాదాపు 51 స్థానాలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఐఎన్డీఏ కూటమి. అయితే మరి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కూటమి పార్టీని గెలిచినప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ కానీ, సో మిగతా పార్టీలు గెలిచినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిచాయని చెప్పేసి మాట్లాడటం ఏదైతే ఉందో ఆ మాట్లాడేటువంటి నాయకుల యొక్క విఘ్నతకే వదిలేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయంగా చాలా స్పష్టంగా అయితే కనపడుతూ ఉంది. రైట్, మరి ఈ అంశాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనతోటి డిస్కస్ చేయడం కోసం చందు సాంబశివరావు గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. అదేవిధంగా నాసా ఆయన శాస్త్రవేత్తగా కూడా గతంలో ఉన్న పరిస్థితి ఉంది. చందు సాంబశివరావు గారు నమస్కారం అండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు, మీకు కూడా నమస్కారం అండి, మీకు మీ వీక్షకులకి. సో మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో పాటు మీ అధినేత పర్యటన చేసినటువంటి ప్రాంతాల్లో కూడా అభ్యర్థులు దాదాపుగా ఘన విజయాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఎలా భావించొచ్చు ఈ అంశాలన్నీ సాంబశివరావు గారు? వెరీ గుడ్, చాలా చాలా సంతోషకరమైనటువంటి రిజల్ట్స్ అండి, చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి, డిజర్వ్డ్ ఫలితాలు వస్తున్నాయి. దానికంటే ముందు ఒక నిమిషం బ్రహ్మనాయుడు గారు, జనరల్గా ఏంటంటే ఇలాంటి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అది మన రాష్ట్రం కాదు కదా, వేరే రాష్ట్రం కదా అన్నట్టుగా మన పాపులర్ మీడియా కూడా అంటీం ఉంటున్నట్టుగా ఉంటారు. కానీ ఈసారి నేను దాదాపుగా ప్రతిరోజు ఫాలో అవుతున్నాను, మీరు మీ మీ రిపోర్టర్స్ మీ ఎడిటర్స్ చేస్తున్నటువంటి కృషి, ఇలా మీరు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల్లో ఎలా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఎన్డీఏ కూటమిని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, దానికి తోడుగా మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం అక్కడ ప్రచారం చేయటం అనేది ఏ మేరకు ప్లస్ అవుతుంది, నిజంగా అది స్వింగ్ తీసుకొస్తుందా, వన్ సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు గత 10 రోజులుగా 15 రోజులుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఐ థింక్ దానికి ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది మనందరిలో కూడా అవసరం. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది అనేది మన మీద ఆ ప్రభావం ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం అనేది దేశం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఇల్లు ఎక్కడ ప్రచారం చేయటం అనేది దానివల్ల ఒక సినర్జెటిక్ ఎఫెక్ట్ వచ్చిందనేది మనకి ఇవాళ క్లియర్గా కనిపిస్తుంది. సినర్జీ అంటే ఏంటంటే 1+1 అంటే 2 కానవసరం లేదు, అది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు సందర్భాన్ని బట్టి. అంటే ఒక వ్యక్తి లేదా ఒక ఐడియా తెర మీదకు వచ్చినప్పుడు ఆ ఐడియా చుట్టూ ఉన్నటువంటి పార్టీలు అనుకోండి, ఇండివిజువల్స్ అనుకోండి, ఆ వాదన అనుకోండి మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ముందు మరి దాదాపుగా 6-7 దశాబ్దాలుగా ఫ్రీ ఇండియాలో హిందుత్వ వాదాలని కానివ్వండి, బీజేపీ వాదన కానివ్వండి, లేదంటే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానివ్వండి, అనేక విషయాలు మనం ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అది రాజకీయంగా వచ్చేసరికి ఏంటంటే రాజకీయాలు వేరు, ఈ హిందుత్వం వాదన వేరు అంటూ ఏదో ఒక రకమైన తెలియని ఒక తెరని ఏర్పాటు చేసుకుంటూ ప్రతిపక్షాలు కానివ్వండి, లేదంటే ఈ వాదన తీసుకొస్తున్నటువంటి పక్షాలు కానివ్వండి, కొంత మొహమాటంతో మన దేశంలో టైం ల్యాప్స్ అయింది అనేది చాలామంది నాలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా. ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మంచి సినర్జెటిక్ ఫోర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్ని 164 సీట్లు సాధించడానికి మరి ఆయన ప్రయత్నం చేసిన సందర్భంలో వెంటనే తిరుపతిలో ఏం మాట్లాడారు, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన టైం ఆసన్నమైంది, సనాతన ధర్మానికి నేను కట్టుబడి ఉంటాను, ఆ ధర్మాలను కాపాడుకుంటాను, నాకు రాజకీయాలు అవసరం లేదు, పదవులు అవసరం లేదని చెప్పేసి కరాఖండిగా మాట్లాడగలిగారు. అది ఐ థింక్ మన దేశంలో మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి మరి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానీకంలోకి అది వైబ్రేట్ అయింది, కనెక్ట్ అయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు హీరోగా చూస్తున్నారు, రియల్ హీరోగా, పొలిటికల్ హీరోగా ఎందుకు చూస్తున్నారంటే ఆయన నిక్కచ్చిగా మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో పాలిటిక్స్ కోసం మాట్లాడట్లేదు, ఆయన ఒక సిన్సియారిటీ తోటి కమిట్మెంట్ తోటి మాట్లాడుతున్నాడు అన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో
దాని ఫలితం ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ మీద కూడా తప్పనిసరిగా పడి ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులు, మహారాష్ట్ర ప్రజానీకం ఆలోచనలు ఎన్డీఏ వైపున ఉండి ఉండవచ్చు. దాన్ని నేను 100% పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్ వల్ల నేను అనలేను, అనకూడదు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావటం, ఇంకొద్దిగా బలం చేకూరటం ఏదైతే డెఫినెట్ గా యాడ్ అయింది. అది అది ఆ సెనర్జీని పవన్ కళ్యాణ్ గారు సాధించారు. ఇంకొకటి, ఇందాక మన రిపోర్టర్ అక్కడ మహారాష్ట్ర నుంచి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన తెలుగులోను హిందీలోను మరాఠీలోను రకరకాల భాషల్లో అక్కడ ఉన్న ప్రజలన్నీ కొద్దిగా వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుంటూ, మీ కష్ట సుఖాలని అర్థం చేసుకోవడానికి వచ్చాను, నా వంతుగా నేను కూడా మీ వైపు నిలబడతాను, మహారాష్ట్రలో ఏర్పడబోయే గవర్నమెంట్కి మీ తరఫున నేను కూడా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను, ఇలాంటి మాటలు ఏంటంటే ఆయన ఆయనలో ఉన్న సిన్సియరిటీని తెలియజేస్తాను. నేను ఏదో వచ్చాను. జనరల్గా మనకి ఇండియాలో బ్రహ్మనాయుడు గారు పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే, స్టార్ క్యాంపెయినర్స్ అని అంటాం. ఆ స్టార్ క్యాంపెయినర్స్ అన్ని పార్టీలు. మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతా ఉంది సంస్థరావు గారు. ఎక్కడైతే వైనాడు ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో దాదాపు ఆవిడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో 2,09,173 ఓట్ల ఆధిక్యంలో ఆవిడైతే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ తీసుకోవడం ముందుకెళ్తున్నారు. అదే రాహుల్ గాంధీ గారు వికెట్ చేసిన సీట్ కాబట్టి నేచురల్గా కాంగ్రెస్ పార్టీకి మంచి బేస్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ప్రియాంక గారికి ఆ పార్టీ రావడం అనేది ఆశ్చర్యమేమీ కాదు. అయితే ఆమె ఎక్కువగా ఊహించుకున్నట్టుగా ఉంది. ఇది 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఆ స్థాయిలో వన్ వేగా ఎలక్షన్ జరుగుతుందని. కానీ అలా కాదు. కేరళలో ఓటర్స్ ఆర్ వెరీ మెచ్యూర్డ్. మీ షేర్ మీకే ఉంటుంది. సిపిఎం కానీ ఇంకో బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ షేర్ వాళ్ళు డెఫినెట్గా క్లెయిమ్ చేస్తారు. జస్ట్ బికాజ్ యు ఆర్ కెరిస్మాటిక్ అంతా వన్ సైడ్గా జరిగే అవకాశం లేదని అయితే వైనాడు ఓటర్స్ క్లియర్గా చూస్తున్నారు. బట్ అది ఆమె గెలుపులో ఆశ్చర్యం ఏముందని అయితే నేనేం అనుకోవట్లేదు. అది రాహుల్ గాంధీ గారు వికెట్ చేసిన సీటు, అది ఒరిజినల్గా కాంగ్రెస్ బలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ మేరకు ఓట్లు రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ బ్యాక్ టు మహారాష్ట్ర బ్రహ్మనాయుడు గారు, నాకైతే బాగా బాగా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, స్టార్ క్యాంపెయినర్స్ వస్తారు, రోడ్ షోల్లోనో మీటింగ్స్లోనో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత జనరల్గా ఓటర్స్ కూడా పలానా ఆయన వచ్చాడు అని అనుకుంటారే కానీ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుని కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అన్లెస్ ఇది అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, ఆ పార్టీ నాయకులు వస్తే మళ్ళీ మనం గుర్తుపెట్టుకుంటాం, మిగతా వాళ్ళు గుర్తుపెట్టుకోం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఒక ఆ వైబ్ని క్రియేట్ చేయగలిగాడు. ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప ఉపన్యాసంతో అని కాదు, ఏదో కొత్త కొత్త ప్రపోజల్స్ తీసుకొచ్చి అని కాదు, వాళ్ళకి కనెక్ట్ అవ్వటానికి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటంలో, వాళ్ళ స్థానిక పరిస్థితులకి నేను అండగా నిలబడతాను, ఆ రిజల్ట్ అవి అవి ఆ సమస్యల్ని పరిష్కరించడంలో నేను అండగా నిలబడతాను అన్నది ఒకటి. ఓవరాల్గా నేను హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నాను, సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాను, దాన్ని పరిరక్షిస్తాను. అట్ ద సేమ్ టైం ఏ మతం మీద నాకు ఎలాంటి నెగిటివ్ అభిప్రాయాలు లేవు. ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళ సమస్యల పరిష్కారంలో నేను ముందుండి పోరాటం చేస్తాను అన్న మాటలు ఐ థింక్ ఆయన క్రెడిబిలిటీని ఎనార్మస్గా పెంచినాయి. ఆయన మనం జూన్ నుంచి చూస్తున్నాం, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన నడవడిక, ఆయన మాట తీరు, ఆయన చేస్తున్నటువంటి ఇది ఆ ఎనాలిసిస్ అయితే ఏమిటి, ఆ హోంవర్క్ అయితే ఏంటి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక సమస్యని పరిష్కరించడం కోసం ఇటు ప్రజానీకము, అటు ఆఫీసర్సు, అలాగే ప్రభుత్వము, ఈ మొత్తం యంత్రాంగంతో అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ ఆయన వెళ్తున్నటువంటి తీరు కూడా ప్రజల్లో కాన్ఫిడెన్స్ని ఎనార్మస్గా పెంచిందని చెప్పుకోవాలి. ఇది వాళ్ళ మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు పిచ్చాడంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడంటే, పవన్ కళ్యాణ్ గారి మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు కాబట్టి మనకి మంచి జరుగుతుంది. డెఫినెట్గా మనం ఆయన మాట మీద నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో మనం కూడా ఎన్డీఏ వైపు జరగాలి అని ఎవరైతే ఆ బోర్డర్లో ఏది అటు ఇటుగా తేల్చుకోలే ఓటర్స్ ఎవరైనా ఉండుంటే డెఫినెట్గా వాళ్ళు ఎన్డీఏ వైపు వచ్చింటారని, అదే అనుకున్న దానికంటే 180 కంటే ఎక్కువ రావని అనేక సంస్థలు, సర్వే సంస్థలు, ఈ పోల్సర్స్ చెప్పినప్పుడు ఇవాళ 217 218 దాకా ఎన్డీఏ కూటమి వస్తుందంటే
ఈ ఎడిషన్ అంతా కూడా సినర్జీ ఫలితమని అనుకోవాలి బ్రహ్మనాయుడు గారు. అలా చూస్తాను నేను. అది దానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్డీఏ నాయకుల, అంటే వాళ్ళ రెండుసార్లు రెండు ప్రభుత్వాలు చేసినటువంటి సాధించినటువంటి ఫలితాలు. లాండ్ ఆర్డర్ విషయంలో అయితే ఏంటి, ఈ టెర్రరిస్ట్ని కంట్రోల్ చేయడంలో, మాఫియాల్ని కంట్రోల్ చేయడంలో. మనకు చూసారా, మనం ఒక 20 ఏళ్ల క్రితం ఏ మూవీ చూసినా దానికి ప్లాట్ బాంబేలో ఉంటుంది, అక్కడేదో ఒక మాఫియా ఉంటుంది, అక్కడేదో రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు. అలా ఒక బాంబేని అసలు ముంబై అంటేనే మాఫియాకి అడ్డాగా అనేక సినిమాలు ఇప్పటికి కూడా చూపిస్తామన్న పరిస్థితి ఉంది, చూపిస్తున్నారు. కానీ మరి మోడీ 1లో కానివ్వండి, మోడీ 2లో కానివ్వండి, అలాగే ఇక్కడ ఫడ్నవీస్ గారి టైంలో కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి షిండే గారి టైంలో కానివ్వండి, గత 10 సంవత్సరాలుగా మహారాష్ట్ర చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎస్పెషల్లీ బాంబే ఇస్ వెరీ వెరీ పీస్ఫుల్. ఒక బాంబే తో పాటు మనం ఖచ్చితంగా సాంబశివరావు గారు హైదరాబాద్ ను కూడా మనం ఇలాంటి సందర్భంలో ప్రస్తావించాలి. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్ లో కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు ప్రజలు. హైదరాబాద్ లో మనం క్లియర్ గా డిఫరెన్స్ చూసాం, ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా త్రూఅవుట్ ద కంట్రీ ఇవి ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ లేకుండా పీస్ఫుల్ గా ప్రజలందరినీ కూడా ఒక పాజిటివ్ దృక్పథంలో, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి, మనం డెవలప్ కావాలి, మన ఎకానమీ డెవలప్ కావాలి, మన గోలు $5 trillion ఎకానమీ అవటం అని నరేంద్ర మోడీ గారు ఏదైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ డైరెక్షన్లోకి మనందరూ అన్ని రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వం కూడా కదలాల్సిన అవసరం ఉంది. దాంట్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్నాడు అనేది క్లియర్గా ఇవాళ దేశం అంతా కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇండియాలో ఏం జరుగుతుందని ఎవరైతే గమనిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా మిగతా నాయకులు, వాళ్ళు దేశ నాయకులు అయితే నెక్స్ట్ ఇయర్లో ఆటోమేటిక్గా పాపులర్గా దూసుకొస్తున్నటువంటి ఒక మంచి అభిప్రాయాలతోటి, మంచి ఎజెండాతోటి, ఒక పాజిటివ్ ఫోర్స్ తోటి ముందుకు వస్తున్నటువంటి నాయకులు అయితే పవన్ కళ్యాణ్ గారు గానే కనిపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, బయట నుంచి మన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లియర్గా కనిపిస్తుందంట కదా. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అంశం కూడా సాంబశివరావు గారు, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ రావడం కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లస్ అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కంపేర్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఈయన మల్టిపుల్ లాంగ్వేజెస్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్లీ, అంటే ఒక ఒక ఆర్టిస్ట్గా ఆయనకు ఉన్నటువంటి న్యాచురల్ ఇంట్రెస్ట్ ఏంటి, నేను ఎక్కువగా పుస్తకాలు చదువుతాను, ఎక్కువ మందితో మాట్లాడతాను, కొత్త విషయాలు నేర్చుకుంటాను అని ఆయన పదే 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 చెప్తూ వచ్చారు. కొంతమంది దాన్ని కూడా విమర్శించారు, ఇన్ని లక్ష పుస్తకాలు చదివారంట, 1000 పుస్తకాలు చదివారంట, ఆ నాలెడ్జ్ అంతా ఏమైందని. ఆ నాలెడ్జ్ అంతా ఇదిగో ఇలా వస్తుంది, ఆ నాలెడ్జ్ అంతా మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడటం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో హేళన చేసిన వాళ్ళు కనీసం 1-2 భాషలు మాత్రమే మాట్లాడే పరిస్థితి, అది కూడా పేపర్ చూసి చూడండి. మరి ఇవాళ మనం అంటే ఆయన తమిళనాడులో పనిచేస్తారు, బెంగళూరు కర్ణాటకలో పనిచేస్తారు, లేదంటే మన ఆంధ్రాలో తెలంగాణలో పనిచేస్తారు, కాబట్టి ఈ 3-4 లాంగ్వేజెస్ వస్తాయి జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అని అనుకోవచ్చు మనం. అవును, కానీ మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర మరాఠీ మాట్లాడారు కదా, హిందీ ల్యాండ్లోకి వెళ్ళి, హిందీ ఆర్ట్ ల్యాండ్లోకి వెళ్ళి హిందీ మాట్లాడగలగటం, తమిళనాడు వెళ్ళి తమిళ్ మాట్లాడగలగటం, కర్ణాటక వెళ్ళి కన్నడలో మాట్లాడగలగటం, ఏమిటంటే దాంట్లో వాళ్ళకి కనెక్ట్ అవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే లాంగ్వేజ్ తోనే కదా ఆ ప్రాంత ప్రజల్ని కనెక్ట్ అయ్యేది ఏ లీడర్ అయినా. డెఫినెట్గా ఇప్పుడు నా సమస్య ఏంటో నా భాషలో నేను చెప్పుకోగలను, కానీ నా భాషను ఇంకో భాషలకు తర్జుమా చేసి అది మళ్ళీ మీకు అర్థమయ్యే భాషలకు తర్జుమా అయ్యేసరికి మీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు. అవును, అందుకని ఏంటండి, ఓటర్కి ఓటర్ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో కనుక మీరు వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే మీరు ఆ లాంగ్వేజ్లో మహాపండితులు, జ్ఞానపీఠ అవార్డులు రావసలేదు, బట్ అట్లీస్ట్ టు బి ఏబుల్ టు కమ్యూనికేట్, ఒక కామన్ మ్యాన్తో కమ్యూనికేట్ చేయగలిగినటువంటి భాష ఉన్నందువల్ల డెఫినెట్గా అది పాజిటివ్ అవుతుంది, అది అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అది మనం పివి నరసింహారావు గారి టైంలో మాట్లాడుకునే వాళ్ళం. మళ్ళీ నా ఉద్దేశం ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో వచ్చింది మంచి టాపిక్. ఈ మధ్యలో చాలా మంది నాయకులతోటి మనకు ఆ డిస్కషన్ రాలేదు. అవును, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు, లేదంటే హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడేవాళ్ళు, దట్స్ ఇట్. అందుకంటే ఎక్కువ భాషలు తమిళము, కన్నడము, మరాఠీ ఇలా పలు భాషల్లో మాట్లాడటం నిజంగా గొప్ప విషయం. అది అది పవన్ కళ్యాణ్ గారి యునిక్నెస్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా, అంటే ఆయన ఇంట్రెస్ట్ అది, ఆయన ఏంటంటే నేను వాళ్ళతో మాట్లాడగలగాలి, వాళ్ళ ఇష్యూస్ని అర్థం చేసుకోగలగాలి, వాళ్ళు ఎవరికో ఏదో చెప్తే వాళ్ళు నాకు ఏ తెలుగులోనో ఇంగ్లీష్లోనో ట్రాన్స్లేట్ చెప్తే కాదు కదా. అవును, ఐ వాంట్ టు లిజన్ టు దెమ్. దీన్ని ఏమంటారంటే హీరింగ్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటారు. ఇక్కడ హార్స్ అంటే ఏంటంటే
నేను చెప్పదలుచుకుంది, నేను చెప్పినట్టుగా నేను చెప్పాలనుకున్నట్టుగా చెప్తేనే కదా నాకు ఆనందం, నాకు సంతోషం, నాకు తృప్తి. అవును అలాగే మీరు దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, నేను చెప్పదలుచుకున్నది నా భాషలో నేను చెప్పినప్పుడు మీరు విని అర్థం చేసుకుని రెస్పాండ్ అవుతున్నారు అనేది మీ మీద నాకు రెస్పెక్ట్ని పెంచుద్ది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలా కనపడగానే ఎందుకు ఇంతమంది మరాఠీ పీపుల్, మన తెలుగు వాళ్ళంటే సరే సినిమాలు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నారు, అవును మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు, రకరకాలుగా ఇక్కడ ఆయన పనిచేస్తున్నారు 10-15 సంవత్సరాల నుంచి అని అనుకుందాం మనం, అని అనుకుని కొట్టేశారు చాలా మంది. కానీ అది కాదు, దెర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఇన్ దట్ పర్సనాలిటీ. పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీలో ఏదో ఒక రకమైనటువంటి సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్, ఈయన దేనికోసమో ట్రై చేస్తున్నాడు, ఈయన ఏదో పట్టుదలతో పనిచేస్తున్నాడు, దానికి మనం కూడా సపోర్ట్ చేయాలి, ఆయనతో ప్రయాణం చేయాలి అనే వాదన రైట్. డిఫరెంట్ ఇంకా గా. ఇంకా ఇంకా ఇంకో ప్రధానమైనటువంటి అంశం సాంబశివరావు గారు, ఇప్పుడు ఏదైతే బీజేపీ, ఎస్హెచ్ఎస్, ఎన్సీపీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఒక పక్క దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, మరొక పక్క ఏకనాథ్ షిండే ఉన్నారు, మరొక పక్క అజిత్ పవార్ ఉన్నారు. సో ఎక్కువ ఛాన్సెస్ అంటే 127 పైచెలుగు స్థానాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీకే వచ్చింది కాబట్టి, ఎందుకంటే వారే ఎక్కువ పోటీ చేశారు కూటమిలో. సో వారికి దాదాపుగా పోటీ చేసిన స్థానాలు 90% స్థానాలు గెలిచే అవకాశం వాళ్ళకి వస్తుంది కాబట్టి ఎవరు గెలిచేటం, ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది, ఎవరు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది? ఒకవేళ ముఖ్యమంత్రిగా గనక దేవేంద్ర ఫడ్నవీస్ గనక ప్రమాణ స్వీకారం చేస్తే ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక వాదన. మరి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి అయితే మరి అజిత్ పవార్ పరిస్థితి ఏంటి? అంటే నిజంగా ఎవరు ఎవరెవరు ఏం కాబోతున్నారు అనేది మనకేమీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ జనరల్గా మన విశ్లేషకులుగా మాట్లాడితే బ్రహ్మనాయుడు గారు, రెండు రకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఒకటి, మన డెమోక్రసీలో నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ కాబట్టి లార్జెస్ట్ నంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అనే అవకాశం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మనం 22లో కనుక మహారాష్ట్రలో చూసినట్టుగా ఒక ఒక తక్కువ నంబర్ ఉన్నటువంటి పార్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రిన్సిపుల్ని నిలబెట్టుకోవడం కోసం, అవును, ఒక పాయింట్ని బలపరచడం కోసం. ఆనాడు భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా ఎక్కువ నంబర్స్ ఉన్నా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఏక్నాథ్ షిండే గారు కలిసి పనిచేద్దామని ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, ఆయనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు ఆ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేసుకుని ఫడ్నవీస్ గారే ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ ఆ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది డిఫరెంట్ రోల్సే, కానీ వీళ్ళందరూ కలిసి ఒకే గోల్ కోసం పనిచేస్తున్నామన్న ఆ కామన్ ఆ గోల్ వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా ఎలాంటి పొరపక్షాలు లేకుండా వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలు చేయగలిగారు. అలా 2 సంవత్సరాలు. అలాగే ఇవాళ అజిత్ పవార్ గారు కూడా ఇది అదే స్పిరిట్లో ముందుకు వచ్చారు. మనం మహారాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవటానికి, ఇండియాని డెవలప్ చేసుకోవటానికి, మోడీ గారిని బలపరచడం కోసం, మన ఎకానమీని డెవలప్ చేసుకోవటం కోసం రకరకాల పాజిటివ్ అంశాలతో వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది బహుశా అంత పెద్ద విషయం కాకపోవచ్చు. ఇక్కడ జనరల్గా మనం 70 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఏం జరుగుతుందో, 52 నుంచి ఏం జరుగుతుందో అలాంటిది మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. నంబర్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 99% బీజేపీ వాళ్ళే క్లెయిమ్ చేస్తారు. బీజేపీ వాళ్ళ క్లెయిమ్ని షిండే గారు కానీ అజిత్ పవార్ గారు కానీ వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు మరి షిండే గారికి కానివ్వండి, అజిత్ పవార్ గారికి కానివ్వండి, అంటే శివసేన షిండే గ్రూప్ అనుకోండి, లేదంటే ఎన్సీపీ అజిత్ పవార్ గారి ఆ రెండు పార్టీలకు సంబంధించి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక పదవి ఉంటుంది కాబట్టి ఆ పదవిలో ముగ్గురు కూర్చోడానికి వీలుండకపోవచ్చు, కానీ ఇంపార్టెన్స్ అయితే డెఫినెట్గా ఉండాలి, ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు కాబట్టి, అందరూ కూడా కలిసి మహారాష్ట్రని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, భారతదేశాన్ని బలపరచాలనుకుంటున్నారు కాబట్టి ఐ థింక్ ఒక పాజిటివ్ కాంబినేషన్లో ఒక పాజిటివ్ అరేంజ్మెంట్ వస్తుందని చెప్పేసి సక్సెస్ఫుల్గా మహారాష్ట్రని వీళ్ళు నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా చక్కటి పరిపాలన అందించగలరు. అయితే అయితే ఇంకో ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా చూడాల్సి ఉంటుంది సాంబశివరావు గారు. ఇప్పుడు ఇద్దరు డిప్యూటీ సీఎంలను ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే గతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎంలని కోకొల్లలుగా ప్రకటించేసింది. బహుశా అలా కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ
ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ తరపు నుంచి అభ్యర్థి ముఖ్యమంత్రి అయితే, ఏదైతే ఎస్హెచ్ఎస్ ఎన్సీపీ ఈ రెండు పార్టీల తరపు నుంచి అజిత్ పవార్ గారు, అదేవిధంగా ఏకనాథ్ షిండే గారు, వీళ్ళిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేటువంటి డిస్కషన్ కూడా అక్కడ జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. వెల్, అది అది అంటే నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఆయా పార్టీలు నాయకులు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా షేర్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరి రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకుంటున్నారు అనేది నాకు ఐడియా లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. కాకపోతే ఇప్పుడు మీలాంటి అనలిస్టులు, సీనియర్ అనలిస్టులు, జర్నలిస్టులు వాళ్ళు ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తుంటారు కాబట్టి మీరు కొంత అంచనా కొంత కొంత ఏమంటారు దాన్ని అంటే ఇక్కడ ఇక్కడ ఎలా జరిగిందో, పక్క రాష్ట్రం ఎలా జరిగిందో అక్కడ కూడా అదే యాంగిల్ జరుగుతుందేమో అనేటువంటి జస్ట్ ఒక అనాలసిస్, జరగడానికి అవకాశం ఉందేమో, ఉంటే బాగుంటుందేమో, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఆయా పార్టీలకి, ఆయా పార్టీ అధినాయకుడికి, ఎన్డీఏ కూటమికి, భారతీయ జనతా పార్టీ అధినాయకానికి వినిపిస్తాయి. ఇలాంటి వాళ్ళ అనాలిసిస్ అన్ని కూడా వినిపిస్తాయి, ప్రజాభిప్రాయాలు వినిపిస్తాయి, గతంలో అనుభవాలు తెలిసి వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు, ఆ నాయకులు ఆ పార్టీల మధ్యలో ఉన్నటువంటి అరేంజ్మెంట్ ఎలా ఉంటే బాగుండాలనుకుంటున్నారు, ఇదంతా కూడా ఒక ఎక్సర్సైజ్. డెఫినెట్లీ ఆ ప్రాసెస్లో అందరూ సీనియర్సే కాబట్టి, అందరూ అనుభవం ఉన్నటువంటి నాయకులే కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, మంచి ప్రభుత్వాన్ని మంచి పరిపాలనని, వ్యక్తులు ఎవరు అక్కడ అనేకంటే కూడా నాయకులు ఏ ప్లేస్లో ఉన్నారనేదంటే కూడా వాళ్ళందరూ కూడా ఒక మంచి టీం వర్క్ చేసి మహారాష్ట్రకి ఒక మంచి పరిపాలన అందించాలని, మహారాష్ట్రని మరింత వేగవంతంగా డెవలప్ చేయాలని, ఎందుకంటే అది మనకి ఆల్మోస్ట్ రిచెస్ట్ స్టేట్, ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్ అక్కడే, మనకి లాట్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ అక్కడే జరుగుతుంది, లాట్ ఆఫ్ మిగతా మన దేశం మొత్తానికి కూడా పోర్ట్ విషయంలో అనుకోండి, ఎయిర్పోర్ట్స్ విషయంలో అనుకోండి, ఇండస్ట్రీ విషయంలో అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ విషయంలో అనుకోండి, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ విషయంలో అనుకోండి, అనేక రంగాల్లో మహారాష్ట్ర వాళ్ళు మన దేశాన్ని ఒక రకంగా లీడ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ సేఫ్గా ఉండాలి, అక్కడ శాంతియుతంగా ఉండాలి, అక్కడ కన్స్ట్రక్టివ్గా డెసిషన్స్ తీసుకోవాలి, అది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మహారాష్ట్రలో సుపరిపాలన అందించడం అనేది నంబర్ వన్ గోల్గా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, శివసేన షిండే పార్టీ కానివ్వండి, అలాగే ఎన్సీపీ పవార్ అజిత్ పవార్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా అలాగే ఆలోచించి అలా ఆలోచిస్తూనే ఈ ఎలక్షన్స్లోకి వచ్చారని నేను 100% నమ్ముతాను. అలాగే జరుగుతుందని కూడా, మంచి జరుగుతుందని కూడా నేను సంపూర్ణంగా నమ్ముతూ, దీంట్లో ఇంత ఒక మంచి కార్యక్రమంలో మన ఆంధ్ర వైపు నుంచి, మన వైపు నుంచి, మన తెలుగు వాళ్ళ వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ఇంకొద్దిగా బలపరచడం అనేది మనకి స్పెషల్గా ఆనందకరం. అఫ్కోర్స్ జనసేన పార్టీ వాళ్ళు మేమే గెలిచాము, మేము కూడా గెలిచాము అనేటువంటి ఒక భావనకు వచ్చేసరి ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎలక్షన్ ఫలితాల్లో ఇంకొక ఒక పాజిటివ్ స్టెప్ ముందుకెళ్ళినట్టే రాజకీయంగా. డెఫినెట్ గా ప్రతి జన సైనికుడు కూడా ఇవాళ చాలా చాలా గర్వంగా, సగర్వంగా, సంతోషంగా మహారాష్ట్రలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటానికి మా అధినాయకుడు, మా పాత్ర కూడా ఉంది. మా అధినాయకుడు పాత్ర ఉందంటే మరి మేమంతా మా పాత్ర ఉన్నట్టుగా ఫీల్ అవుతాం, అది గొప్పతనం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ ఎఫర్ట్ రానున్న కాలంలో మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, ఆయన పాత్ర క్లియర్ గా ఉంటుందని, ఉండాలని, అది మరింతగా పెరగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక అంశం చంద్రశేఖర్ గారు, ప్రధానంగా కనుక చూస్తే ఎవరైతే మహారాష్ట్ర ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఉద్ధవ్ థాక్రే శివసేనకు సంబంధించి ఎంపీ సంజయ్ రౌత్ గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి, లేకపోతే మేము అసలు ఓడిపోయేటువంటి పరిస్థితే ఉండేది కాదని చెప్పేసి ఆయన ఒక ఎంపీగా ఉండే ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ సంస్థలు గారు, అంటే గెలిస్తేనేమో ప్రజలు పట్టం కట్టినట్టు, ఓడిపోతేనేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు, అంటే ఒకరిని చూసి ఒకరు మాట్లాడటం నేర్చుకుంటున్నారా ఇది? రైట్, నేను 2004లో దుగ్గిరాల్లో కంటెస్ట్ చేశాను బ్రహ్మనాయుడు గారు, మీకు తెలుసు. 2004లో అప్పుడు ఫస్ట్ టైం ఈవీఎంస్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఎలక్షన్ కమిషన్ వారు త్రూఅవుట్ ద కంట్రీ ఫర్ జనరల్ ఎలక్షన్స్. అప్పుడు మనకు 2004లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఇక్కడ మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ టైము ఈవీఎంస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు అప్పుడున్న ఒకే ఒక డిఫికల్టీ పార్టీలు అయినా కానీ కొంతమందికి రూరల్ ఓటర్స్కి ఈ మెషిన్ ఎలా వాడుకోవాలో అర్థం కావట్లేదు. దీంట్లో ఆ రెడ్ బల్బ్ వచ్చినప్పుడు, రెడ్ లైట్ వచ్చినప్పుడు, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా కంగారు పడుతున్నారు అన్నది మాత్రమే కన్సర్న్. కానీ ఈవీఎంస్ని ఫస్ట్ టైం కూడా ఇంతగా ఎవరు వ్యతిరేకించలేదు. అంటే 2004 నాటికే మన ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన, చైతన్యము దాన్ని యాక్సెప్ట్ చేసింది. దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత జరుగుతున్నటువంటి
ఎలక్షన్స్లో, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల సార్లు ఈ మెషిన్స్ను వాడేశాం. కొన్ని కోట్ల ఫలితాలు ఈ మెషిన్స్ ద్వారా వచ్చేసినాయి. ఇది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి లోక్సభ స్థాయి వరకు కొన్ని కోట్ల బూతుల్లో ఈ టైమ్ అండ్ అగైన్ మనం వాడుకుంటూ వచ్చాం. అవును ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక ఒక 1000 మెషిన్స్లో ఒక మెషీను ఏదన్నా బ్యాటరీ ప్రాబ్లం వల్ల ఫంక్షనల్ గానో, అది మెషిన్ కాబట్టి మొరాయించిందేమో కానీ, మీరు ఎండ్ టు ఎండ్ ఈ మెషిన్స్ పనిచేయట్లేదని కానీ, ఎండ్ టు ఎండ్ ఈ మెషిన్స్ వల్ల నష్టం జరుగుతుందని కానీ టెక్నికల్గా ఎవరు మాట్లాడలేని పరిస్థితి, రిజల్ట్స్ కూడా కరెక్ట్గానే వస్తున్నాయి. అయితే మనకు ఒక ముతక సామెత ఉంది, పాడలేక నేల సరిలేదన్నాడు అని. ఇప్పుడు ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళే ఈ మాటను ముందుకు తీసుకొస్తున్నారు. అవును అంటే ఏంటి ఇక్కడ, దీన్ని ఏమంటారంటే ఎక్స్కల్పలేటరీ అంటారు. అంటే తప్పు ఎదుటివాడి మీద నెట్టేయటం. ఒకవేళ ఏదైనా జరిగిన తప్పనో లోపమనో బలహీనతనో, ఇది నా బలహీనత అని అనరు వీళ్ళు. నేను గెలవలేకపోవడానికి కారణం మేబీ ప్రజలకు నేను అర్థం కాలేదేమో, ప్రజలకు నేను కన్విన్స్ చేయలేకపోయానేమో, నేను నా పార్టీనో నా వాదనో ఎక్కడో బలహీనత ఉందేమో మాలో అన్న విషయాన్ని వదిలేసి నేను ఓడిపోవడానికి ఎదుటి వాళ్ళ మిస్చీఫ్ కారణం. దీన్ని దాంట్లో ఇంకా స్ట్రెంగ్త్ ఏముంటుంది? అసలు ఈ వాదనని, ఇలాంటి వాదనని లీగల్ భాషలో థ్రూఅవుట్ ద వరల్డ్ బ్రహ్మనాయుడు గారు అవును ముందు కొట్టేస్తారు. అవును నువ్వు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే నీకు భాగస్వామ్యం ఉన్న విషయాల్లో నువ్వు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ నేను ఓడిపోవడానికి ఎదుటివాడి కారణం, నేను గెలవడానికి నేను కారణం అనే వాదన ఆటోమేటిక్గా నలిఫై అయిపోద్ది. సంజయ్ రావు ఏది మాట్లాడుతున్నా అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి, మూడోసారి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మహారాష్ట్ర ప్రజలు దాన్ని సరైన కోణంలో విశ్లేషించుకుని అర్థం చేసుకుని కరెక్ట్ చేసుకునే అంత ఓపిక సహనం వాళ్ళకి లేదు కాబట్టి సంజయ్ రావు అలాగే మాట్లాడతాడు. తప్పది మన రాష్ట్రంలో కూడా మాట్లాడారు. 2024 జూన్లో జరిగిన మేలో జరిగిన ఎలక్షన్స్, జూన్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు మన నాయకులు, మన ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అదే బాధంతో వారం రోజులు 4 రోజులు ఏదో గందరగోళం చేయాలని చూశారు కదా. ఐ హోప్ సూనర్ ఆర్ లేటర్ దే ఆల్ రియలైజ్ దట్ ప్రజల నాడి, ప్రజల మూడు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలు అల్టిమేట్గా ఎలక్షన్స్ని డిసైడ్ చేసి వాళ్ళ ముందున్నటువంటి నాయకుల్ని వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఆ నాయకుల సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ని వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఇది ఒక కూటమిలో అందరూ చక్కగా, మూడు ప్రధానమైన పార్టీలు పక్క నుంచి, జనసేన లాంటి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు డైరెక్ట్గా రావడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకట్టుకుని ప్రజలకు ఒక భరోసా ఇచ్చినాయి, ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది. ఈ నమ్మకం కుదరడానికి 10 సంవత్సరాల బీజేపీ ఎన్డీఏ పాలన వాళ్ళ ముందు ఉంది, వాళ్ళ కళ్ళ ముందు ఉంది. ఇదేం కొత్త కొత్త టైం, కొత్తగా వీళ్ళు ప్రయోగం చేయడం కాదు. మీకు 10 సంవత్సరాల నుంచి ఏ పాలన అయితే అందిస్తున్నామో దాన్ని కొనసాగిస్తాము, ఇంకా అవసరమైన చోట దాన్ని మెరుగుపరుస్తాము, మన ముందుకొస్తున్న కొత్త కొత్త సమస్యలకి మంచి పరిష్కారం చూపిస్తాము. అంతే కదా, ఏ పార్టీ అయినా అదే చేయాలి, ఏ కూటమైనా అదే చేయాలి, దాన్ని ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మడానికి మన హిస్టరీ, మన స్టోరీ, మన బ్యాక్గ్రౌండ్ కూడా హెల్ప్ చేయాలి. ఇవాళ సంజయ్ రావు అంత డెస్పరేట్గా మాట్లాడినప్పుడు, మరి మొన్న ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు జరిగినాయి, రిజల్ట్స్ అలా ఎందుకు వచ్చినాయి, ఇవాళ జార్ఖండ్లో రిజల్ట్స్ ఎలా ఎందుకు వచ్చినాయి, ఇంకో స్టేట్లో ఇంకొక రకంగా ఎందుకు రిజల్ట్స్ వస్తాయి, ప్రియాంకా గాంధీ గారు 2 లక్షల మెజారిటీతో ఎందుకు గెలుస్తున్నారు, అంటే అక్కడ ఈవీఎంస్ లేవా, అక్కడ ఎలక్షన్ కమిషన్ కాదా పనిచేస్తుంది, అవును అదే కదా. అది అంటే ఇట్స్ వెరీ సిల్లీ అనమాట. మీరు అంటే ప్రజలకు కూడా అసహ్యం కలిగించేటువంటి మాటలు నాయకులు మాట్లాడటం చాలా దురదృష్టకరంగా అనిపిస్తుంది సాంబశివరావు గారు. చాలా దురదృష్టకరం. అంటే ప్రజల తీర్పునే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారు. అంటే ప్రజలు వారికి వారి పార్టీలు ఓటేస్తేనేమో ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినట్టు, ప్రజలు వారి యొక్క అభిష్టానికి అభిమతానికి అనుగుణంగా వారికి నచ్చిన పార్టీకి ఓటేస్తే, అంటే వీరు కనుక గెలవలేకపోతే ఏ పార్టీలు గెలవలేదో వాళ్ళు వచ్చేసి ఈవీఎంల మీద నెపం వేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుకు వారి విలువే ఉంది అసలు ఇంకా? డిఫరెంట్, మంచి మాట అన్నారు బ్రహ్మనాయుడు గారు. ఆయన మాట్లాడుతుంది ఈవీఎంస్ను, బీజేపీనో, జనసేననో, లేదంటే షిండే గారినో, అజిత్ పవార్నో, వాళ్ళని కాదు ఆయన కించపరుస్తుంది. కోట్లాది మంది ఓటర్స్ ఎవరైతే వాళ్ళు ఇంత ఎక్సర్సైజ్ చేసి అర్థం చేసుకుని నాయకుల గురించి, మేనిఫెస్టోల గురించి, పరిపాలన గురించి, మాకు ఏది కావాలో ఏది అవసరం అని చెప్పి ఇంత విశ్లేషణ చేసుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేసి వస్తే
వాళ్ళ ఓటుని ఈయన నల్లిఫై చేసే విధంగా, ఆ వాళ్ళని కించపరిచే విధంగా, ఇదేదో ఈవీఎంస్ మోసం వల్ల వాళ్ళు గెలిచారు అంటే మరి నేను వేసిన ఓటు ఎక్కడికి వెళ్ళాలి? అదే కదా, నాకు నా కోరిక ఏమైపోవాలి? నా ఆకాంక్ష ఏమైపోవాలి? నేను ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి, మాకు సర్వ్ చేయాలని నేను కోరుకున్నాను కదా, దాన్ని మీరు ఎలా కొట్టేస్తారు ఒక్క మాటతోటి? అవును అంటే ఐ థింక్ ఇలాంటివి కరెక్ట్ కాదు. అలా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఏదైనా ఒక బూత్లో ఏదైనా ఒక ఈవీఎం ఏదైనా ఫంక్షనల్ ప్రాబ్లం ఉండి అది మీ నోటీస్కి వచ్చింటే, అది ఈసీ నోటీస్కి తీసుకెళ్తే, దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ డెఫినెట్గా చేసుకోవాలి. అది ఎలక్షన్స్ టైంలో జరిగే ప్రక్రియ. ఒకసారి ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత రిజల్ట్స్ ఏదొచ్చినా కానీ సమ్మతమే మనకి. మనం గెలిచినా మనం అవును ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామో, ఎదుటి వాళ్ళు గెలిచినా అంతే హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి మీరు. అదే కదా డెమోక్రటిక్ స్పిరిట్. అది లేదనుకుంటే మీరు మొనార్కీలోకి వెళ్ళిపోవాలి. మీరు మీరు రాజులు రాచరికాలు అక్కడ మాట్లాడాలి. మరి సంజయ్ రావు గారు అది కాదు కదా. సంజయ్ రావు అవును గారు ప్రజాస్వామికంగానే ప్రజల అభీష్టం మేరకే ప్రజల ఓటుతోనే గెలిచాడని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు మేము అట్ట కాదు, మేము ఏదో ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి మేము గెలిచామని ఆయన అనుకుంటే గతంలో, లేదా ఇవాళ ప్రియాంక గారు అలాగే గెలుస్తుందని ఆయన నమ్మితే అలాంటి మాటలు మాట్లాడచ్చు. తప్పది. అవును ఎలక్షన్ ఇస్ ఎలక్షన్ అనేది మహారాష్ట్ర ఎలక్షన్ కానీ ఎనీ అదర్ ఎలక్షన్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆ ఓటర్స్ ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలను రిఫ్లెక్ట్ చేసే ఒక ప్రక్రియ మాత్రమే. దాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకుని ఎంత త్వరగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే ఆయా పార్టీలకు మంచిది. గెలిచిన పార్టీలకు ఎంత బాధ్యత ఉంటుందో, ఓడిపోయాం అనుకున్న పార్టీలను వాళ్ళు రివైజ్ చేసుకోవడానికి, వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకోవడానికి, వాళ్ళ వాదనలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అది ఒక మంచి అవకాశం. తప్పేమీ కాదు. ఎలక్షన్స్లో గెలవటం ఒక్కటే కాదు ఇంపార్టెంట్, ఓడిపోయిన వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ బికాజ్ దే హ్యావ్ టు సపోర్ట్ ద ప్రాసెస్. సో మరి జార్ఖండ్ ఫలితాలు మనం ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యలో గారు? సో ఇక్కడ మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు గాను దాదాపు ఇప్పటికే 50కి పైగా అసెంబ్లీ స్థానాలు ఐఎన్డీఏ కూటమి మెజార్టీ దిశగా ముందుకు వెళ్తూ ఉంది. దాదాపుగా ఇక్కడ ఐఎన్డీఏ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకు ఇక్కడ మోదీ మంత్రం ఫలించలేదు? ఇక్కడ జార్ఖండ్లో ఒకటి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు. సార్ ఒకటి, జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరెన్ గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు అంటే గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన, వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో, ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి త్యాగాల్లో శిబు సోరెన్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు పాత్ర, ఆ ఫ్యామిలీ పాత్ర డెఫినెట్గా ఆ ప్రాంతం మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సరే, యాజ్ ఏ పార్టీ, యాజ్ ఏ గవర్నమెంట్, యాజ్ ఏ ముఖ్యమంత్రి హేమంత్ ఎలా చేశాడు, ఏ తప్పులు చేశాడు, ఎలాంటి ఎలిగేషన్స్ ఆయన మీద వచ్చినాయి, ఎలాంటి కేసెస్ ఆయన మీద పెట్టారు, దాని ప్రతిఫలం ఏంటి, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో జార్ఖండ్ ప్రజలు సరే ఈ తప్పులు జరుగుతున్నాయి, ఈ కరప్షన్ ఆరోపణలు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, ఆయన్ని ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆయన్ని కొన్నాళ్ళు లోపల పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు, ఇవన్నీ జరిగినప్పటికీ యాజ్ ఎ ప్యాకేజ్ శిబు సోరెన్ గారి ఫ్యామిలీని లేదా ఇప్పుడున్నటువంటి హేమంత్ సోరెన్ గారి ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఇంకా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అని ముందుకొచ్చినటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మేము ఒక మంచి ఆల్టర్నేటివ్, మేము మంచి పరిపాలన ఇవ్వగలుగుతాం, జార్ఖండ్లో ఉన్నటువంటి ఈ అన్లిమిటెడ్ మినరల్ రిసోర్సెస్, మనకి ఏదైతే సహజ సిద్ధంగా మన దగ్గర ఈ రిసోర్సెస్ ఉన్నాయో, వీటిని మనకి మనందరికీ మన ప్రజలకి మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనిపెట్టినటువంటి వాదనని, అఫ్కోర్స్ 30 సీట్లు గెలవడం అనేది ఆ చిన్న రాష్ట్రంలో ఈజ్ ఆల్సో కమెండబుల్, కానిస్టేబుల్ ఓట్ షేర్ రావడం అనేది కూడా గొప్ప విషయమే, బీజేపీ వాదన కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారని మనం అనుకోవాలి. కాకపోతే ఫస్ట్ పాస్ ద పోస్ట్ కదా మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేది. నాకంటే మీరు ఒక్క ఓటు ఎక్కువ సంపాదించుకోగలిగినా కానీ మీరే కదా విన్నరు. ఇలా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బీజేపీ దాదాపుగా అక్కడ దాకా చేరుకున్నప్పటికీ కొన్ని ఎడిషనల్ ఎమోషనల్ సెంటిమెంటల్ హిస్టారికల్ రీజన్స్ వల్ల
సిబు సోరణ్ గారి ఫ్యామిలీకి తోటి మేము ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఒక ఆ ఓటు షేర్ అయితే ఉంది చూసారా, వాళ్ళకి ప్రాబబ్లీ ఒక్కసారి మళ్ళీ హేమంత్ని సపోర్ట్ చేయాలి అనే అభిప్రాయంలోకి వచ్చిండొచ్చు. ఇది నాట్ ఓన్లీ పొలిటికల్, కొద్దిగా ఎమోషనల్, కొద్దిగా సెంటిమెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మనకి జార్ఖండ్లో రిజల్ట్ అలా వచ్చిందేమో అనిపిస్తుంది. ఆ అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓట్ షేరు, నంబర్స్, ప్రాంతాలు, సీట్లు అన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. అలాగే ఆర్జేడీ ఇప్పుడు మరి బీహార్ ప్రాంతము, బీహార్ రాష్ట్రము, బీహార్లో నుంచి మనం జార్ఖండ్ తీసాం కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది, ఆర్జేడీ లాలూ ప్రసాద్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఒక కాంబినేషన్లో ఉండటం వల్ల, కాంగ్రెస్తో ఉండటం వల్ల ఆ మూడు కూడా కొద్దిగా నంబర్స్ అంటే ఓట్ షేర్ కొద్దిగా ఎక్కువ సంపాదించి ఉండగలిగి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇక్కడ ఇంకొక అంశం మనం చూడాల్సిన అవసరం ఉంది. సాంబశివరావు గారు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్టి విక్రమార్క గారు ఆయన జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆయన కీలకంగా కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది. సో ఆయనకి ఎంత కొంత క్రెడిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన ఇక్కడ కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి. ఇక్కడ డెఫినెట్లీ ఇవ్వాలి, ఇవ్వాలి కూడా బ్రహ్మనాయుడు గారు. ఐ హావ్ నో డౌట్ అబౌట్ ఇట్. సిబు సోరణ్ గారు గెలవడానికి నేను నాకు అర్థమవుతున్న రీజన్స్, మన హేమంత్ సోరణ్ గెలవడానికి కాంగ్రెస్ ఇండియా కూటమి అక్కడ ముందంజలో ఉండటానికి కారణం నాకు తోచిన అంశం నేను చెప్పాను. ఇట్స్ నాట్ నెసెసర్లీ పొలిటికల్, ఇట్స్ నాట్ నెసెసర్లీ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, లేదా ఆయన మీద ఉన్న కేసులు, అవినీతి ఆరోపణలు, అవన్నీ కాసేపు పక్కన పెట్టి మనకి స్వాతంత్ర అంటే సపరేట్ రాష్ట్రం తీసుకురావడంలో జార్ఖండ్ ముక్తి మోర్చా పాత్ర ఉంది కాబట్టి, ఇక తెలంగాణలో రావడానికి టీఆర్ఎస్ పాత్ర ఉందని ఎలా ఎలా మనం అనుకుంటున్నాము, అక్కడ జేఎంఎం పాత్ర ఉంది. సిబు సూరన్ గారు అనేక సంవత్సరాలుగా దానికోసం పోరాటం చేశారు, రాష్ట్రాన్ని సాధించారు. సరే ఆ తర్వాత వచ్చిన వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదే స్పిరిట్తో పనిచేస్తున్నారా, ఇంకేదన్నా మార్పులు వచ్చినాయి అంటే అవన్నీ కూడా డిబేటబుల్. అయినప్పటికీ ఆయనకి కొంత సపోర్ట్ వచ్చింది. హేమంత్కి, హేమంత్ ఫ్యామిలీకి ఇవాళ జార్ఖండ్ ప్రజలు ఎంతో కొంత అడిషనల్ సపోర్ట్ ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. అలాగే ఆర్జేడీ కూడా అక్కడ బలంగా, ఒకప్పుడు బలంగా లాలూ ప్రసాద్ గారి లీడర్షిప్ ఉండేది కాబట్టి డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసింది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం నేననేది ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు అపోజిషన్ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ గుడ్ గవర్నెన్స్ పేరుతోటి, ఎకనమిక్ డెవలప్మెంట్ అనే పేరుతోటి మన రాష్ట్రంలో మంచి జరగాలనే ఒక ఆ వాదనని ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో ఆ వాదనని కూడా జార్ఖండ్ ప్రజలు విన్నారు, కన్సిడరబుల్గా విన్నారు. ప్రాబబ్లీ ఓట్ షేర్లో 1 or 2% అటు ఇటు అయినంత మాత్రాన నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగి ఉండొచ్చు. ఐఎన్డీఏ గ్రూప్కి నంబర్ ఆఫ్ సీట్స్ బాగా పెరిగి ఉండొచ్చు, కానీ ఓట్ షేర్ పెరిగి కన్స్టబుల్ సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి కూడా మనం దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని కూడా అభినందిస్తూ ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక అక్కడ ఒక మోటివేటర్గా, ఒక ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి బట్టి విక్రమార్క్ కూడా మనం అభినందనలు తెలియజేద్దాం. ఆయనకు కూడా మనం, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్సు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన ఎలా ఎలా చేస్తే మరి జేఎంఎం వాళ్ళని ఇంకొద్దిగా కన్సాలిడేట్ చేయొచ్చు, ఎలా చేస్తే ఐఎన్డీఏ గ్రూప్ను బలోపేతం చేయొచ్చు, ఎలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరొకసారి జీవం పోయొచ్చు, ఇదంతా కూడా ఇంపార్టెంటే కదండి. పొలిటికల్ ప్రక్రియ ఇది. ఈ పొలిటికల్ ప్రక్రియలో ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలని, లీగల్ ప్రయత్నాలని, సహేతుకమైనటువంటి ప్రయత్నాలని మనం గౌరవించాలి. గారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి విజయం సాధించినటువంటి పార్టీలకి ఏపీ డెప్యూటీ సీఎం ఆయన కొంత పాత్ర పోషిస్తే దాంట్లో, ఇటు జార్ఖండ్కి సంబంధించి తెలంగాణ డెప్యూటీ సీఎం ఆయన కూడా అటు జార్ఖండ్లో గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించి పార్టీలో ఆయన కొంత పాత్ర పోషించారు. అంటే తెలుగు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విజయం సాధించినటువంటి కూటమిలో కొంత పాత్ర పోషించారు అనేటువంటిది అయితే ఇక్కడ గొప్పగా చెప్పుకోవచ్చు తెలుగు వాళ్ళంగా. డెఫినెట్లీ డెఫినెట్లీ అటు అటు బట్టి విక్రమార్క ఆయన లీడర్షిప్ని మనం అభినందించాల్సిందే. ఇంకా గణనీయంగా ఒక రిజల్ట్ని ప్రెసిపిటేట్ చేసి అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ని సాధించినటువంటి మహారాష్ట్ర రిజల్ట్స్ సాధించినందుకు ఎన్డీఏ కూటమిని ఎంత మనం అభినందిస్తున్నామో, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక తెలుగువాడిగా, మన ఉప ముఖ్యమంత్రిగా, తెలుగు ప్రాంతాలకు తెలిసినటువంటి అభిమాన నాయకుడిగా, మన నాయకుడిగా మనం డెఫినెట్గా అంతే గర్వంగా ఫీల్ అవుతాం. మన ఇన్ఫ్లుయెన్స్ మిగతా రాష్ట్రాల్లో
మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మన తెలుగు వాళ్ళ ఓట్లే కాకుండా తెలుగు వాళ్ళకు తోడుగా ఆయా ప్రాంతాల ప్రజలను కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటం అనేది డెఫినెట్లీ అభినందనీయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ స్పిరిట్తో అభినందిస్తున్నామో, నేనైతే బట్టి విక్రమ ఎస్ గారిని కూడా అదే స్పిరిట్తో అభినందిస్తాను. రైట్, ఇక్కడ థ్యాంక్ యూ సార్. మన మన తెలంగాణ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు, అక్కడ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్లాల్సింది, కానీ ఫ్యామిలీలో ఒక ఒక విషాదం చోటు చేసుకోవడం వల్ల దీనివల్ల ఆయన వెళ్ళలేకపోయారు. అవును, మరి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎల్లుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకొద్దిగా పాజిటివ్ గా ఉండేదేమో మనకు తెలియదు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చేశారు, ఆ రిజల్ట్ చూపించారు. కాబట్టి డెఫినెట్లీ ఈ వీ నీడ్ టు కంగ్రాచులేట్ హిమ్, వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్. ఇక్కడ ఇంకొకటి, ఇంకొక చిన్న మాట బ్రహ్మనాయుడు గారు క్లోజ్ చేసే ముందు, బట్టి విక్రమార్క తీసుకొచ్చారు కాబట్టి నేను అదే స్పిరిట్లో నేను ఒక చిన్న అబ్జర్వేషన్ మీ దృష్టి తీసుకురావాలనుకుంటున్నాను. మొన్న మనకి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రకరకాల వాదనలు, తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేయటం, అలాగే మండలిలో మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, బాగానే చేశారని అనుకుందాం. మండలిలో ఉన్నటువంటి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారు చాలా విషయాలను తెర మీదకు తీసుకొచ్చారు, ఆయన పాయింట్ ఆయన వాదించుకున్నారు. దానికి మరి అధికార పక్షం వాళ్ళు రిప్లై ఇవ్వటం, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నం సీట్ లాంటి విషయంలో గట్టిగా వాదోపవాదాలు చేసుకోవటం అన్ని చూసాం మనం. కానీ ఆ సమావేశాలు అయిపోయిన తర్వాత, ఒక బిజినెస్ అయిపోయిన తర్వాత, ఒక ప్రక్రియ అయిపోయిన తర్వాత, మనందరం చేయాల్సిన పని బాధ్యతాయుతంగా చేసిన తర్వాత, పార్టీలు ఏమైనా సరే మనం కలిసే పనిచేయాలనే ఒక పాజిటివ్ సిగ్నల్ ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు బొత్స గారిని అభినందించారు కదా. అవును, అలాగే బొత్స గారు కూడా అదే వినమ్రతతోటి, అదే హ్యూమిలిటీతోటి రిసీవ్ చేసుకున్నారు కదా. అవును, అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న జరిగిందిగా, ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం, కొత్త తరహా రాజకీయాలు అంటే ఈ ఒకరికొకరు ద్వేషాన్ని చిమ్ముకునే రాజకీయాలు కాకుండా, గతంలోలా కాకుండా రాజకీయాలు రాజకీయాల వరకే వ్యక్తిగతంగా అందరూ నాయకులు అందరూ కూడా వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు గౌరవాన్ని అభిమానాన్ని చాటుకోవాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి ఆ సన్నివేశం అయితే రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనపడింది. అది 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 మనం కోరుకోవాలి. అలా మనకి రాజకీయ ప్రక్రియ జరగాలని కోరుకోవాలి. పార్టీలు ఏవైనా వాదన ఏదైనా, ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా, ఎవరి వాదన ఎంత బలంగా ఉన్నా డెఫినెట్గా ఒక పాజిటివ్ స్పిరిట్లోనే మీరు వాదించాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రజల మన్నతో ఎవరైనా గెలవచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మన రాష్ట్రం కాని రాష్ట్రంలో ఆయన వెళ్ళి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఎన్డీఏకి బలాన్ని చేకూర్చాడని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో అన్ని పార్టీలకి అవకాశం ఉంది. మీరు మంచి వాదనతోటి ప్రజల దగ్గరకు రండి, ప్రజల్ని మెప్పించండి, గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. అది ఇది మంచి నాయకత్వం అవుతుంది. ఆ మంచి నాయకత్వాన్ని డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి మన అసెంబ్లీ ప్రాంగణంలోనూ రుజువు చేశారు, మహారాష్ట్రలో రుజువు చేశారు. ఆయన రోజువారీగా ఆయన చేసే ఆయన మీటింగ్స్లో జరిగే ప్రక్రియ, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఎలా ఉండాలో, దేన్ని మనం గుడ్ గవర్నెన్స్తో పాటు గుడ్ లీడర్షిప్ అంటామో వాటిని ఎగ్జిబిట్ చేస్తున్నారు. కాబట్టి యాజ్ ఎ రైజింగ్ పొలిటీషియన్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయనకి ప్రత్యేకంగా మళ్ళీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చందు సాంబశివరావు గారు మాతో పాటు జాయిన్ అయినందుకు ఎన్నికల ఫలితాలకు సంబంధించి. రైట్, మరి ఇది అటు మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి మద్దతు